ROPS Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Palmani Rugangava Rampedda Apanjani by Reddy Pulli Mundo. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to ROPS Organization. This is Sai Rupa. I'm teaching English subject. Before the classes, we are explaining about 8th class. Already we have completed that. Now in the SA1 lesson, we can see that 9th lesson, the great stone phase 1. So what is our first one? The great stone phase 1. So in this lesson, did you observe this picture, everyone? This is about the great stone phase 1. So did you observe this is a hill top? We can see one of the face, right? ఇక్కడ మనం ఒక ముఖాన్ని చూడొచ్చు కదా. సో ఈ విధంగా ఇక్కడ హౌసెస్ దగ్గర ఒక స్టోన్ అనేది ఉందండి. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూడండి. Before you write, seen from a distance, hill tops and huge rocks seems to assume various shapes. Seen from the distance, అంటే మనం దూరం నుంచి ఒక 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 థింగ్ ని చూసినట్లయితే, seen from the distance, అంటే దూరం నుంచి మనం చూసుకున్నట్లయితే, హిల్ టాప్స్ అండ్ హ్యూజ్ రాక్స్, అంటే పెద్ద పెద్ద యొక్క హిల్ టాప్స్ కావచ్చు, హ్యూజ్ పెద్ద పెద్ద రాక్స్ కావచ్చు, అజ్యూమ్ వేరియస్ షేప్స్, అవి ఎలా కనిపిస్తాయంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా కొన్ని షేప్స్ లోగా మనకు కనిపిస్తాయి. సో దే మే రిజెంబుల్ అన్ అనిమల్ ఆర్ ఏ హ్యూమన్ ఫిగర్, అంటే అవి ఎలా మనకు కనిపిస్తాయి అంటే రిజెంబుల్ ఈజ్ నథింగ్ బట్ లుకింగ్. ఎగ్జాంపుల్ అంటే ఏమి ఇక్కడ లుకే అన్ అనిమల్ ఆర్ అన్ హ్యూమన్ ఫిగర్, అవి ఎలా ఉంటాయి అంటే లైక్ అనిమల్ ఆర్ హ్యూమన్ ఫిగర్. సో పీపుల్ అంట్రిబ్యూట్ స్టోరీస్ టు దీస్ షేప్స్, అంటే వాళ్ళు కథలు కథలుగా చెప్పుకుంటారు ఆ షేప్ ని చూసి, అక్కడ ఉన్న ప్రజలు ఇలా చెప్పుకుంటారు. సమ్ స్టోరీస్ కమ్ ట్రూ, కొన్ని నిజమై కూడా ఉండొచ్చు, కొన్ని అదర్స్ డోంట్, అంటే కొన్ని నిజం కూడా ఉండొచ్చు, కొన్ని నిజం కాకపోయి ఉండొచ్చు. సో ఇన్ ఇన్హాబిటేషన్స్ ఆఫ్ ద వ్యాలీ ఆఫ్ ద ప్రొఫెన్సీ, వాట్ వాస్ డిడ్ ఇట్ కమ్ ట్రూ, సపోజ్ ఆ కథలు అనేది నిజం అయితే ఎలా ఉంటుంది అనేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, సో చూడండి, వన్ ఆఫ్టర్నూన్ వెన్ ద సన్ వాస్ గోయింగ్ డౌన్, ఒక మధ్యాహ్నం రోజు చూసుకున్నట్లయితే, వెన్ ద సన్ వాస్ గోయింగ్ డౌన్ అంటే ఇట్స్ బికమ్ ఎ సన్సెట్, ఇట్స్ బికమ్ వాట్ సన్ సెట్, ఏ మదర్ అండ్ హర్ లిటిల్ బాయ్ సాట్ అట్ ద డోర్ అండ్ దర్ కాటేజ్ టాకింగ్ అబౌట్ ద గ్రేట్ స్టోన్ ఫేస్. సో హియర్ డిడ్ యూ అబ్జర్వ్ ద మదర్ అండ్ little boy. So who are the two characters in this lesson? We can see that the mother and the little boy. So in this we can see that where they are sitting in the cottage talking about the great stone face. So I have already explained about this, this is about the great stone face. So this is about, they talking about here the mother and the little boy, it is about the great stone face. They had only to lift their eyes, there it was. Lift their eyes అంటే ఏంటి, వాళ్ళ కళ్ళని ఇలా ఎత్తినప్పుడు చూసినప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇంటి ముందర ఏం కనిపిస్తుంది అంటే ఆ యొక్క గ్రేట్ స్టోన్ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. సో దే హ్యాడ్ ఓన్లీ లివ్ దేర్ ఐసెస్ అండ్ దేర్ ఇట్ వాజ్ ప్లెయిన్ టు బి సీన్ 2 miles అవే, అది ఎంత దూరంలో ఉందంటే చూస్తుంటే ఒక కొన్ని మైల్స్ దూరంలో ఉంది. విత్ ద సన్షైన్ బ్రైటనింగ్ ఆల్ ద ఫీచర్స్ అండ్ వాట్ వాజ్ ద గ్రేట్ స్టోన్ ఫేస్, అసలు అది ఇంతకీ ఆ యొక్క గ్రేట్ స్టోన్ ఫేస్ అనేది ఎలా ఉంటుంది, అది ఎందుకు నాకు అలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ లో కనిపిస్తుంది అనేసి ఇక్కడ అబ్బాయి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ద గ్రేట్ స్టోన్ ఫేస్ వాజ్ ఎ వర్క్ ఆఫ్ ఎ నేచర్. సో గ్రేట్ స్టోన్ ఫేస్ ఇస్ నథింగ్ బట్ వర్క్ ఆఫ్ ఎ నేచర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్క్ ఆఫ్ ఎ నేచర్? సో హియర్ డిస్కసింగ్ అబౌట్ ద మదర్ అండ్ లిటిల్ బాయ్, రైట్? సో వాళ్ళిద్దరు డిస్కస్ చేస్తున్నారు. ఏ విధంగా డిస్కస్ చేస్తున్నారంటే మనం వికెన్ ఆంట్రిబ్యూట్, అంటే మనం ఇక్కడ నుంచి చాలా ప్లేసెస్ కి దూరంగా వెళ్ళినప్పుడు మనకు కొన్ని ఫిగర్స్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తాయి, లైక్ హ్యూమన్స్, లైక్ అనిమల్స్, వీ కెన్ సే డిఫరెంట్ టైప్ ఆఫ్ ద ఫిగర్స్. సో అలాగే ఆ అబ్బాయి కూడా ఆ యొక్క గ్రే స్టోన్ ఫేస్ ని చూస్తుంటే, ఇక్కడ నుంచి ఆ దూరాన్ని చూస్తుంటే అతనికి ఎలా అనిపిస్తుంది అంటే ఒక మొహం, అంటే మనిషి మొహం లాగా, అలాగే హ్యూమన్ బీయింగ్స్ లాగా, అంటే డిఫరెంట్ గా తన ఫేస్ మాత్రమే కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ. సో ఇస్ ఎ పర్పెండిక్యులర్ సైడ్ ఆఫ్ ది మౌంటైన్ బై సమ్ ఇమెన్స్ రాక్స్, అంటే దానితో పాటు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ద హ్యూజ్ రాక్స్ లో ఇక్కడ మిడిల్ లో ఉండేది మాత్రమే ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే ఇట్స్ లైక్ ఎ ఫేస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, అంటే ఆ యొక్క రాక్ మాత్రమే ఒక హ్యూమన్ బీయింగ్ లా కనిపిస్తుంది, మిగతా అంతా చూడండి నార్మల్ హిల్ టాప్స్ లాగే ఉన్నాయి కదా. సో
So he mentioned which had been thrown together so that when the viewed at a proper distance, suppose koncham daggaraga vellanante aa distance lo nenu chusinatlayite they resemble the features of a human face. Kabatti koncham daggaraga vellinatlayite aa face anedi ela undante it's look like a human face. And if the spectator approached too near, suppose nenu koncham daggaraku vellanante he lost the outline of the anonymous face. But like house ante like rock yokka face anedi koncham maaripotha undi. So and could see only a heap of gigantic rocks ante akkada em kanipistund ante only gigantic rocks ante different type of the rocks maatrame naku akkada kanipistune unnai piled one upon other ante oka dani meeda okati rocks anedi ala nilabadukunnai. So but seen from a distance the clouds is clustering about it. But koncham distance lo nenu chusukunnatlayite akkada em anipistund ante clouds anta kuda daggaraga vastunnattu alage the great stone face seemed positively be alive. But daggariki velli chusinatle great stone face anedi ela undante it should be very alive. Alive ante batiki undadam, oka human face anedi batiki undadam. So it was a belief of many people that the valley owed much of its fertility to the Bengane, is a Bengane face that was continually beaming over it. చూడండి కైండ్ జెంటల్ అది కూడా దగ్గరగా చూసినట్లయితే ఆ ఫేస్ అనేది కొంచెం కైండ్గా జెంటల్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఆ రాక్ని చూసినప్పుడు నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ద ఫిగర్ ఆఫ్ ది రాక్ ఇస్ లుక్ లైక్ హ్యూమన్ ఫేస్ అంటే ఆ యొక్క హ్యూమన్ ఫేస్లోకి ఉన్నట్టుంది దాన్ని చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది అనేసి ఇక్కడ అతను చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనము ఒక మదర్ అలాగే లిటిల్ బాయ్ ఆ వాళ్ళిద్దరు కన్వర్సేషన్ మనం చూసాం కదండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే a mother and a little boy, as we said earlier, sat at the door of the cottage as gazing at the great stone face and talking about it. The child's name was Ernest. Atani pere enti aa chinna abbai pere enti ikkada Ernest. So mother said he well the great stone face smiled on him. I wish that he could speak. Atani chusi a great stone face koncham ala navvindanta. So adu maatladutundemo. I wish to be now speak for it looks so very kindly that his voice must indeed be pleasant. So danni chustunte naaku chaala kind ga anipistundi ade vidhanga adi naa ikka daggariki vastundemo ane vidhanga kuda undi. If I ever see a man with a such face, I should love him very much. ఇంతవరకు అలాంటి మనిషిని నేను అసలు చూడనే లేదు. నాకు అతనంటే చాలా ఇష్టం అనేసి అబ్బాయి చెప్పడం నేను చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వరకు మనం ఒక ఫస్ట్ పార్ట్ని కంప్లీట్ చేసాము. ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఉండండి.